నమస్తే వెల్కమ్ టు మమస్ ప్లాటర్ శివరాత్రి సందర్భంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి సింహాచలం వెళ్ళాం సింహాచలం దర్శనానికి ముందే క్షేత్రపాలకుడైన కాలభైరవుని దర్శించడానికి భైరవ కోన కూడా వెళ్ళాం ఈ భైరవ కోన సింహాచలం నుండి సొంట్యాం వెళ్లే దారి మధ్యలో రోడ్డు మీద నుండి ఒక కిలోమీటర్ లోపలికి ఉంటుంది అమావాస్య రోజు అష్టమి రోజు ఈ గుడి చాలా రద్దీగా ఉంటుంది ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహం కాళీమాత విగ్రహం శివలింగం నాగశిలలు కూడా ఉన్నాయి శివలింగానికి మా చేత్తో మేమే అభిషేకం పూర్తి చేసాం కాలభైరవ స్వామి దర్శనం పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి సింహాచలం బయలుదేరం మొదటిసారి మా ఛానల్ చూస్తూ ఉంటే గనక ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సింహాచలం చేరిన తర్వాత కొండ మీదకి మెట్ల దారిలో వెళ్దామని డిసైడ్ చేసుకున్నాం ముందుగా సింహద్వారం దగ్గర శ్రీ సింహాద్రి అప్పన్న స్వామివారికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయ కొట్టం మొత్తం మెట్లన్నీ కలిపి ఒక థౌజండ్ వరకు ఉంటాయన్నారు అంటే యాక్చువల్గా క ఎక్కడం కష్టంగా ఉంటుందో ఏమో అనుకున్నాం కానీ ఈజీగానే మెట్లన్నీ ఎక్కేసాం మధ్యలో కొంచెం ఆగాగి వచ్చినా కూడా హాఫ్ అన్ అవర్లో కొండ మీదకి వెళ్ళిపోయాం తర్వాత మొదటి మెట్టుకి హారతి ఇచ్చి మెట్లు ఎక్కడం మొదలు పెట్టాం ఈ రోజు క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉండడం వల్ల మెట్లు ఎక్కడం చాలా ఈజీగా అయిపోయింది అప్పుడప్పుడే కరెక్ట్గా అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం ఎయిట్ అలా అయ్యింది సూర్యుడు అప్పుడే ఉదయించాడు అంట మబ్బుగా ఉంది ఆ రోజంతా కూడా స్టెప్స్ ఎక్కుతూ ఉంటే వ్యూ అయితే చాలా బాగుంది సిటీ వ్యూ అదిని మెట్లు ఎక్కుతూ ఉంటే మెట్లకి ఇటుపక్క అటుపక్క కూడా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి ఆంజనేయ స్వామి వినాయకుడు అలానే శివలింగం శివలింగం అయితే రెండు కొండలకి మధ్యలో అంటే ఒకటే కొండ కొండ మధ్యలో చిన్న గుహలా ఉండి లోపల చాలా చీకటిగా ఉండి చిన్న శివలింగం ఉన్నది అక్కడ దీపారాధన కూడా చేయట్లేదు అనుకుంటా లోపల బ్యాట్స్ అవి కూడా ఉన్నాయి మొబైల్ లైట్ ఆన్ చేసి నమస్కారం చేసుకొని వచ్చేసాం మొత్తానికి కష్టం లేకుండా చాలా ఈజీగా కొండ మీదకి చేరుకున్నాం సింహాచలం అంతా రంగురంగు ముగ్గులతో చాలా అందంగా డెకరేట్ చేశారు దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది మా అందరితో పాటు మీ అందరికీ కూడా సింహాద్రి అప్పని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను